ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, అమ్మవారి పూజలో 10వ రోజైన ఈ రోజు ఆఖరి రోజు. మరి ఈ 10వ రోజైన దశమి రోజున అమ్మవారిని ఎలా అలంకరించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ రంగు చీరని ధరింపచేయాలి, ఏ మంత్రమును జపించాలి, అవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. 10వ రోజున అమ్మవారి యొక్క అలంకారం శ్రీ రాజరాజేశ్వరీదేవి. మహిషాసురుడనే రాక్షసుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి మానవులు అలాగే దేవతల చేత మరణం లేకుండా వరం పొంది లోకాలన్నింటిపై దండెత్తాడు. త్రిమూర్తులు కూడా అతనిని ఏమీ చేయలేకపోయారు. అప్పుడు దేవతలు త్రిమూర్తులు అందరూ కలిసి తమ తమ శక్తులను ప్రదానం చేసి సుందరమైన ఒక యువతిని సృష్టించారు. ఆమె దుర్గా అమ్మవారు. ఆమెకు విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని, శివుడు త్రిశూలాన్ని, దేవేంద్రుడు వజ్రాయుధాన్ని, హిమవంతుడు సింహాన్ని, అలాగే ఇతర దేవతలందరూ తమ తమ ఆయుధాలను శక్తులను ప్రదానం చేసి అమ్మవారికి సమర్పించారు. అమ్మవారు ఈ ఆయుధాలన్నీ చేతబట్టి సింహాన్ని వాహనంగా చేసుకుని 9 రోజులు ఆ మహిషాసురుడితో తీవ్రంగా పోరాడి మహిషాసురుని వధిస్తుంది. 9 పగళ్లు 9 రాత్రులు రాక్షసులతో ఘోర యుద్ధము చేసి వారిని వధించి 10వ రోజైన ఈ దశమి రోజున అమ్మవారికి విజయం లభించింది. కనుకనే ఈ రోజున విజయదశమి అంటారు. ఈ 9 రోజుల యుద్ధము శరదృతువులో జరగడం వలన వీటిని శరన్నవరాత్రులు అని పిలిచారు. అలాగే విజయం లభించిన ఆ 10వ రోజుని విజయదశమిగా పిలుస్తారు. ఇలా మహిషాసురుని వధించిన తరువాత అమ్మవారు ఇంద్రకీలాద్రిపై దుర్గా అమ్మవారుగా వెలిశారు. ఈ 10వ రోజున అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈమెను అపరాజిత అంటారు. ఎల్లప్పుడూ విజయాలను పొందుతుంది కాబట్టి విజయాన్ని కూడా పిలుస్తారు. ఇక 10వ రోజున అమ్మవారిని రాజరాజేశ్వరీదేవిగా అలంకరిస్తారు. ఈమె ఎప్పుడూ ఆ పరమశివుని అంకంపై ఆసీనురాలై ఉంటుంది. ఇక శరన్నవరాత్రులలో మనకి 10వ రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి, అనగా తేదీ 5/10/2022, అంటే అక్టోబర్ 5వ తారీఖున బుధవారం నాడు వచ్చింది. ఈ రోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రంతో కూడిన దశమి రోజునే మనం విజయదశమి అనేది, అంటే దసరా అనేది జరుపుకుంటాము. ఇక ఈ రోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరని ధరింపచేస్తారు. అలాగే నైవేద్యాలుగా ఈరోజు అమ్మవారికి మహా నైవేద్యాన్ని నివేదిస్తారు. అంటే లడ్లు, పులిహోర, బూరెలు, గారెలు, చక్కెర పొంగలి, అలాగే అన్నంతో చేసిన నైవేద్యాలు, ఇలా అన్నింటినీ ఈరోజు అమ్మవారికి నివేదిస్తారు. ఈరోజు మనం నైవేద్యాలు మన శక్తి కొలది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అవి ఇవేనే కాదు, మన శక్తి కొలది ఏ నైవేద్యాన్నైనా సరే ఈరోజు అమ్మవారికి నివేదించవచ్చు. అలాగే మనం వండుకునే అన్నం, పప్పు, నెయ్యి ఇవి కూడా అమ్మవారికి నైవేద్యంగా నివేదించవచ్చు. కాబట్టి ఈరోజు అందరూ మహానైవేద్యాన్ని నివేదించండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు శ్రవణ నక్షత్రం, దాదాపుగా మనకి బుధవారం అంతా కూడా మనకి శ్రవణ నక్షత్రం అనేది ఉంది ఫ్రెండ్స్. అంటే దసరా రోజు అంతా కూడా మనకి శ్రవణ నక్షత్రం అనేది ఉన్నది. ఇక శ్రవణ నక్షత్రం తిది మనకి అక్టోబర్ 4వ తారీఖున రాత్రి 11:11 నుండి అక్టోబర్ 5వ తారీఖున రాత్రి 9:34 వరకు మనకి శ్రవణ నక్షత్రం అనేది ఉంది ఫ్రెండ్స్. అంటే ఇంచుమించుగా మనకి దసరా రోజంతా కూడా మనకి శ్రవణ నక్షత్ర తిథి అనేది ఉందన్నమాట. ఇక ఈరోజు అంటే దసరా రోజు మనకి దశమి తిథి ఎంతవరకు ఉందో కూడా ఆ వివరాలు కూడా చూద్దాం ఫ్రెండ్స్. మనకి దసరా రోజు దశమి తిథి అంటే ముందు రోజు నుంచి కూడా మనకి దశమి తిథి అనేది ఉంది. అంటే నవమి రోజు మధ్యాహ్నం నుంచి కూడా మనకి దశమి తిథి అనేది కలిసింది. అలాగే దసరా రోజు మనకి మధ్యాహ్నం వరకు కూడా దశమి తిథి ఉంది. అంటే అక్టోబర్ 4వ తారీఖున మధ్యాహ్నం 1:40 నుండి అక్టోబర్ 5వ తారీఖున మధ్యాహ్నం 11:14 వరకు మనకి దశమి తిథి అనేది ఉంది. అంటే దసరా రోజు మధ్యాహ్నం వరకు కూడా మనకి దశమి తిథి అనేది ఉంది ఫ్రెండ్స్. ఇక దశమి రోజు అంటే దసరా రోజు మనకి పూజ ముహూర్తం ఎప్పుడుందో కూడా చూద్దాము. ఈ రోజు మనం ఉదయాన్నే పూజ చేసుకోవడం ఎంతో మంచిది ఫ్రెండ్స్. కుదిరిన వారు తప్పకుండా ఉదయం 6:13 నుండి 7:30 వరకు ఈ మధ్యకాలంలో అయితే పూజ అనేది చేసుకోండి. ఒకవేళ ఈ సమయంలో కుదిరిన వారు ఉదయం 9:04 నుండి 9:27 వరకు కూడా మనకి పూజ ముహూర్తం అనేది బాగుంది. ఈ సమయంలో కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఇక కుదిరిన వారు తప్పకుండా 11:00 మీ పూజ కార్యక్రమాలు అనేవి ముగించుకోండి ఫ్రెండ్స్. ఇక ఇలా దసరా రోజు మన పూజ అంతా అయిన తరువాత అమ్మవారికి మహానైవేద్యం నివేదించిన తరువాత ఎవరైతే ఉపవాస దీక్షలో ఉన్నారో వారు అప్పుడు ఉపవాస దీక్ష అనేది విరమించుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మహానైవేద్యం అమ్మవారికి నివేదించిన తరువాత అప్పుడు మనం ఏదైనా తీపి పదార్థం కానీ అమ్మవారి ప్రసాదం కానీ తీసుకొని మన ఉపవాస దీక్ష అనేది విరమించుకోవచ్చు. ఉపవాస దీక్షను ఎలా విరమించాలి, ఎప్పుడు విరమించాలి, ఈ వివరాలన్నీ
కూడా మళ్ళీ వేరొక వీడియోలో తీస్తాను ఫ్రెండ్స్. అలాగే అమ్మవారికి 10వ రోజు సంబంధించిన అన్ని వీడియోలు కూడా చెప్తాను, అవి కూడా ఫాలో అవ్వగలరు. అలాగే దసరా రోజు ముఖ్యమైన విజయ ముహూర్తాలు ఎప్పుడు, సెమీ పూజ ముహూర్తం ఎప్పుడు, అలాగే ఆయుధ పూజ ముహూర్తాలు ఎప్పుడు, ఇవన్నీ కూడా అన్ని వీడియోలు తీసి చెప్తాను ఫ్రెండ్స్, అవన్నీ కూడా ఫాలో అవ్వగలరు. ఇక ఈ రోజు కుదిరిన వారు తప్పకుండా రాజరాజేశ్వరి అష్టకాలను తప్పకుండా చదువుకోండి ఫ్రెండ్స్. ఈ రోజు రాజరాజేశ్వరి అష్టకాలు చదవడం ఎంతో ముఖ్యమైనది, దసరా రోజు కదా, అందుకని కుదిరిన వారు తప్పకుండా రాజరాజేశ్వరి అష్టకాలను చదువుకోండి. అలాగే ఈరోజు అమ్మవారికి ఎర్రని పుష్పాలు లేదా నల్ల కలువలతో పూజ చేస్తారు. ఇవే కాదు ఫ్రెండ్స్, మనం ఈరోజు అమ్మవారికి ఏ పుష్పాలతో అయినా సరే మనం పూజ చేయవచ్చు. చాలామంది అనేక రకాల పుష్పాలను తీసుకొచ్చి ఈరోజు అమ్మవారికి అయితే పూజను అనేది చేస్తారు. సో కుదిరిన వారు తప్పకుండా మీకు వీలైనన్ని పుష్పాలతో ఈరోజు అమ్మవారిని పూజించండి. ఇక ఈరోజు మనం అమ్మవారిని పూజించడం వలన మనకి కలిగే ఫలితం విజయప్రాప్తి. ఈరోజు అమ్మవారిని పూజించినట్లయితే అందరికీ విజయం లభిస్తుందని భావిస్తారు. కాబట్టి మనకి ఈరోజు ఏ పని చేసినా కానీ, ఈరోజు ఏ పని మొదలు పెట్టినా అది విజయం చేకూరుతుందని భక్తులు విశ్వసిస్తారు. విజయదశమి రోజు పఠించాల్సిన మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. అలాగే అమ్మవారికి రాజరాజేశ్వరి అష్టకాలను, లలిత సహస్రనామాలను, లలిత అష్టోత్తరాలను పఠించాలి. ఈరోజు అమ్మవారికి ఎర్రని పూలతో, ఎర్రని అక్షతలతో పూజ చేస్తే అంతా శుభం కలుగుతుంది. ఇక ఈరోజు సెమీ పత్ర పూజ లేదా సెమీ వృక్ష పూజను కూడా చేస్తారు. సెమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే పాపములన్నీ పోయి పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. సెమీ సమయతే పాపం సెమీ శత్రు వినాశనం, అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం. దశమి రోజు సెమీ వృక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సెమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. ఈ సెమీ వృక్షము కిందనే పాండవులు తమ ఆయుధాలను, అర్జునుడు తన గాండీవమును ఉంచారు. ఈ విజయదశమి రోజునే పాండవులు తమ ఆయుధములను పొంది వనవాసము విడిచి రాజ్యమును పొందారు. అలాగే రావణ వధ కూడా ఈ విజయదశమి నాడే జరిగింది. కావున ఈరోజు చాలామంది రావణ వధను అలాగే సెమీ వృక్ష పూజను జరుపుకుంటారు. సెమీ వృక్ష పూజ వల్ల నవగ్రహ దోషాలు తొలగుతాయని, లక్ష్మీ కటాక్షము లభిస్తుందని భక్తుల నమ్మకం. అలాగే ఈరోజు ఆయుధ పూజలను అలాగే వాహన పూజలను కూడా జరిపిస్తారు. అలాగే ఆఖరి రోజు దసరా రోజు అమ్మవారికి పూజ ఎలా చేయాలి, ఆయుధ పూజ యొక్క ముహూర్తము, అలాగే సెమీ పూజ యొక్క ముహూర్తము, ఇవన్నీ కూడా నేను నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి, అవి కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ఓం శ్రీ మాత్రే నమః. ఇది ఫ్రెండ్స్ దశమి యొక్క విశిష్టత. ఇక నా నెక్స్ట్ వీడియోలో 10వ రోజున అమ్మవారికి ఏ విధంగా పూజ చేయాలి, ఏ మంత్రమును జపించాలి, అలాగే ఉపవాసం ఉన్నవారు ఎప్పుడు దాన్ని ఉపసంహరించుకోవాలి, మాంసాహారము తినవచ్చా లేదా, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.